గోవిందాయ నమః. హిందూ బంధువులందరికి జయ శ్రీరామ్, వందే మాతరం. అందరికీ శ్రావణ మాసము శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో నేను మీకు ఒక విచిత్రమైన కామెడీ విషయం కూడా చెప్పదలుచుకున్నాను. మీరు ఎప్పుడైనా మయోనైజ్ అనే పేరు విన్నారా? అదేనండి, ఈ మధ్య వంటల ఛానల్స్లో కూడా చూపిస్తున్నారు కదా, ఈ శాండ్విచ్లు, బర్గర్లు అలాంటివి తయారు చేసుకున్నప్పుడు దాంట్లో తెల్లటి మయోనైజ్ అనే ఒక క్రీమ్ లాంటి పదార్థము వాడుతున్నారు ఈ మధ్యకాలంలో బాగా. దాంట్లోనే మరలా మసాలా మయోనైజ్ అనేది ఇంకొక ఫ్లేవర్, ఆ క్రీమ్ లోనే మసాలాలు అవి కలుపుతారట. ఎందుకీ ఈ మయోనైజ్ ఎలా తయారు చేస్తారో తెలుసా? నూనె, పాలు రెండు వేసి దాంట్లో కోడిగుడ్లు కూడా వేసి మిక్సీలో ఒక తిప్పు తిప్పితే అదంతా కూడా ఒక మంచి క్రీమ్ లాగా తయారవుతుంది అనమాట. ఆ క్రీమ్ అనేది మయోనైజ్. అది ఇంట్లో కూడా చేసుకుంటారు. దాంట్లోనే కొంచెము ప్రిజర్వేటివ్స్ కలిపేసేసి ప్యాకెట్లు సీసాల్లో అమ్ముతూ ఉంటే మనం సూపర్ బజార్లో కొనుక్కొచ్చుకుంటాం. ఈ మయోనైజ్ లోనే వెజ్ మయోనైజ్ అంటే ఎగ్లెస్ మయోనైజ్ అని ఇంకోటి వస్తుంది. అదేంటనుకుంటున్నారు, పాలు నూనె రెండు వేసేసి మిక్సీలో ఒక తిప్పు తిప్పేస్తే ఎగ్ లేకుండానే అలాంటి క్రీమ్ తయారవుతుంది. దాన్ని ఆ బ్రెడ్లకు రాసుకొని శాండ్విచ్లకు రాసుకొని తినేస్తారన్నమాట, మయోనైజ్ అంటారు. ఈ మధ్య కాలంలో మయోనైజ్ దీపాలు కూడా వచ్చాయండి. ఈ మయోనైజ్ దీపం ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చి లక్ష్మీదేవి ముందు 8 వారాల పాటు వెలిగిస్తేనట కష్టాలు తీరి కుబేరులు, కోటేశ్వరులు, వాళ్ళెవరు బిల్ క్లింటన్స్, అలాగే బిల్ గేట్స్, అంబానీలు అయిపోతారట. ఎంతకీ ఈ మయోనైజ్ దీపం ఎలా వెలిగించాలి ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఒక గాజు గిన్నెలో లేదంటే ఏదో ఒక గిన్నెలో, గాజు గిన్నె అయితే పాలు కనపడుతూ ఉంటాయి కాబట్టి చూడటానికి అట్రాక్టివ్గా ఉంటుంది. పాలు పోసుకోవాలి సగానికి పైగా. సగానికి పాలు పోసి మిగతా సగము ఆ పాల మీద ఈ పూజ నూనె పోయాలి. ఏమంటే అర్థం అవుతుందా? సగానికి గిన్నెలో పాలు పోసి ఆ పైన సగానికి పూజ నూనె పోయాలి. అప్పుడేమవుతుంది, మిక్సీలో వేసి తిప్పింది పాలు నూనె కలవవు కదా, ఆ పాల మీద నూనె అంతా ఒక తేటలాగా తేలుతూ ఉంటుంది అనమాట. ఆ తేట మీద ఒక ఆకు వేసి ఆ ఆకు ఒక చిల్లు పెట్టి ఆకు పైన బరువు లేని ఒక దీపపు కుంది ఏదైనా పెట్టి ఒక వత్తి తీసుకొని సగము ఆకు చిల్లి కిందకి, సగము ఆ వత్తిలోకి కనెక్షన్ ఇచ్చి ఆకుతో సహా ఆ గాజు గ్లాసులో సగం పాల పైన సగం నూనె తేట ఏదైతే ఉందో ఆ తేట మీద తేలేలా వేయాలి. మనం చిన్నప్పుడు నీళ్ళకాలంలో పడవలు వేస్తే తేలుతూ ఉంటాయి చూసారు, అలాగా ఈ గిన్నె పైన ఆకు పైన ఒక చిన్న ప్రమిద దానిలో కరెక్ట్ గా ఉన్న దీపము అలా తేలుతూ ఉంటాయి అనమాట. ఈ పాల పైన ఉన్న నూనె పాలలో ఎలాగో కలగదు కదా, నూనె నూనె లాగే ఉంటుంది కదా, ఆ నూనె లాక్కొని ఆ వత్తి వెలుగుతూ ఉంటుంది అనమాట. ఆ గిన్నెకి కొన్ని ఎక్స్ట్రా డెకరేషన్లు అంటే చుట్టూ పసుపులు రాసి బొట్లు పెట్టి పూలతో అలంకరించి దాన్ని ఒక పీట మీద కుదిరితే తావేలు పీట మీద ఇంకా లేదంటే కుందేలు పీట మీద పెట్టి లక్ష్మీదేవి ముందు ఉంచాలట. అది క్షీర దీపము అని దానికి పేరు. ఇంగ్లీష్ లో మనం చెప్పుకున్నాం కాబట్టి మయోనైజ్ లైట్, మయోనైజ్ దీపం అనమాట. ఆ దీపాన్ని 8 శుక్రవారాలు ఏమో అంటే ఈ శ్రావణ శుక్రవారం అంతా కూడా అనుకోండి పోని లక్ష్మీదేవి ముందు పెడతానంట గొప్పగా ఐశ్వర్యం కలుగుతుందట. ఈ మధ్య కాలంలో ఈ ప్రచారాలు బాగా చేస్తున్నారు. సరే, ఇప్పుడు అసలు ససలైన వాయింపు కార్యక్రమం. కడుపు కన్నం తినేవాడు చేసే పనులు కొన్ని ఉంటాయి. ఏమిటంటే, చక్కగా మనకి మంచి ఏదైనా గొమ్మ ఆవు పాలు దొరికాయనుకోండి, ఆవు పాలుండితోటి కాస్త మనము దేవుడికి చక్కగా అభిషేకం చేసుకుంటాయి. దొరక దొరికాయి కాబట్టి కాస్త అంత పంచదార పటికి వెళ్ళమ వేసి దేవుడికి గొమ్మ పాలు నివేదన పెడతాం. అది చాలా మంచి పద్ధతి. ఇంకా మనకి ఓపిక ఉంటే గొమ్మ పాలు పోసి గొమ్మ గొమ్మలాడేలా కాస్త నెయ్యి కూడా వేసి చక్కగా పాయసం చేసి తన మీద ఒక తులసి పత్రం వేసి తీసుకెళ్లి స్వామి దగ్గర నివేదన పెడతాము. తర్వాత మనం ప్రసాద రూపంలో తీసుకుంటాము. అది ఇంకా మంచి పద్ధతి. చక్కగా గొమ్మ పాలు దొరికాయంటే వాటిని మనం ఇంట్లో వాళ్ళని తాగుతాము, పిల్లలకి పెడతాము బలం కాబట్టి. అలాగే మేధ అంటే బ్రెయిన్ డెవలప్ అవుతుంది, తెలివితేటలు, బుద్ధి, గ్రహణ శక్తి ఆవు పాలు తాగడం వల్ల బాగా పెరుగుతాయి. ఇవి పాల వల్ల మనకున్న ఉపయోగాలు. దేవుడికి అయితే స్లావు పాలే వాడాలి అభిషేకానికి, ఆరోగ్యంపుకును. మనకి ఇప్పుడు ఆవు పాలు దొరకడం లేదు, పరిస్థితులు అలా లేవు కాబట్టి మనం గేదె పాలు వాడుతున్నాము. ప్యాకెట్లు దొరికితే అందులో ఏ పాలో తెలియకపోయినా కూడా ప్యాకెట్ పాలు కూడా మనం దివ్యంగా వాడుకుంటున్నాము, తప్పనిసరి పరిస్థితి కాబట్టి. దేవుడి పూజకి అభిషేకాలకే పాల కష్టంగా ఉంటే పాలు పోసి పాల మీద నూనె పోసి దీపం వెలిగించారంట. మీకు ఒక విషయం తెలుసో లేదో, పాలల్లో నీళ్లు కలిపితే మహాపాతకం చుట్టుకుంటుంది. తెలుసా ఆ విషయము?
మనకి శాస్త్రాల్లోనూ ఉంది, ప్రత్యేకంగా ఆయుర్వేద శాస్త్రంలో ఉంది, తెలుసుకోండి. పాలల్లో నూనెలు కలిపేసి ఇట్లాంటి పిండి వంటలు చేసేసుకొని తినడం తాగడం చేస్తే రకరకాల రోగాలు రొష్టులు వచ్చేసి ఆరోగ్యం గొల్లో చేసేసుకుంటారు. పాలల్లో నూనె కలపడం అనేదే రెండు విభిన్నమైన పదార్థాలు, చాలా పాపం కూడా. మళ్ళా ఆ పాతకాన్ని తీసుకెళ్లి దేవుడు ముందు చేయడం కలి ప్రభావం కాకపోతే. ఎవడో ఒకడు యూట్యూబ్ లోకి వచ్చిన పనికి మన తాంత్రికుడు ఎవడో ఒకడు చెప్తాడు ఇలాంటి విచిత్రమన్నీ కనిపెట్టేసి పాల మీద నూనె పోసి నూనె మీద ఆకేసి దీపం పెట్టండి అనేసి. ఆ తాంత్రికుడు చెప్పిన మాటలు వీళ్ళకి శిరోధార్యాలన్నమాట, చేసి చూపిస్తారు. అది చూసి ముఖ్యంగా మహిళలు మనం కూడా చేద్దాము లేని మొదలు పెట్టడం. 8 వారాలు, 16 వారాలు, 20 వారాలు చేస్తారు, ఫలితాలు ఉండవు. పైగా ఏదైనా దోషం కొడితే అది ఇంకొక బాధ, ఫలితం ఎటు రాలేదు, పైగా ఈ దోషం ఒకటి కొట్టింది. ఇహ ఆ తర్వాత దేవుణ్ణి తిట్టిపోయడం. చెప్పే వాళ్ళకి, చేసి చూపించే వాళ్ళకి బుద్ధి లేదు, ఆచరించే వాళ్ళకి అంతకంటే బుద్ధి లేదు. మీ అప్పులు తీరడానికి, మీరు కుబేరులు అవ్వడానికి ఎన్ని రకాల దీపాలు అండి? కామాక్షి దీపాలు, లక్ష్మీ దీపాలు, అష్టలక్ష్మీ దీపాలు, కుబేర దీపాలు, ఇవన్నీ అయిపోయాయి. ఇంకేవో వచ్చాయి రకరకాలు, తాబేలు దీపాలు అన్నారు, పిండి దీపాలు అన్నారు, వెండి దీపాలు అన్నారు, నిమ్మకాయ డొప్పల్లో దీపాలు అన్నారు, గుమ్మడికాయల్లో దీపాలు అన్నారు, కొబ్బరికాయ చెప్పల్లో దీపాలు అన్నారు. అవన్నీ అయిపోయి మధ్య లేటెస్ట్ గా వారాహి దీపాలు అన్నారు. కార్తీక మాసం వస్తే ఉసిరికాయలు బాగుంటు ఉసిరికాయల్లో దీపాలు. తీరాయా అప్పులు, కష్టాలు, కడగండ్లు, అయ్యారా కోటీశ్వరులు, కుబేరులు, అంబానీలు. మళ్ళా ఇప్పుడు పాల దీపం, రేపు పెరుగు దీపం అంటారు, ఎల్లుంటి ఇంకేదో పంచామృతాల దీపం అంటారు. ఈ పిచ్చికి అంతూ హద్దు ఏమైనా ఉందా? ఈ పిచ్చికి మందేమీ లేదా? అసలు గుర్తుపెట్టుకోవాలి, నేను చాలా వీడియోస్ లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కుదిరినప్పుడల్లా చెప్తూనే ఉంటానండి. ఏదో మీ యథాశక్తి దీపము పూజా మందిరంలో దేవుడి సన్నిధానంలో వెలిగించుకోవాలి, అంతే వెలిగించుకోండి. అది మీ మీ పరిస్థితులను బట్టి, బంగారం ప్రమిదైనా, వెండి ప్రమిదైనా, పంచలోహాలతో, రాగిదో, ఇత్తడితో, ఏమీ లేకపోతే మట్టి ప్రమిదలో అయినా సరే 3 వత్తులు కలిపి ఒక వత్తిగా వేసి ఒక దీపం దేవుడి సన్నిధిలో పెట్టుకోండి, నమస్కారం చేసుకోండి, సరిపోతుంది. లేదు నాకు ఇంకా ఓపిక ఉందండి, శ్రద్ధగా అలంకరించుకోవాలండి అనుకుంటే ఎన్ని దీపాలైనా వెలిగించుకొని ఇల్లంతా కూడా వెలిగించుకొని అలంకరించుకోవచ్చు. దీపాలు అలంకరించడం అనేది మన భారతీయ సాంప్రదాయము, చూడ్డానికి కూడా కన్నులు పండుగగా ఉంటుంది. ఎక్కడైనా ఒక 20-30 దీపాలు అలా వెలుగుతూ ఉన్నాయనుకోండి, జ్యోతులు, చూడ్డానికి ఎంత కన్నులు పండుగగా ఉంటుంది. కన్నులు పండుగగా ఉండటం కోసము మన పండుగలలో మన అభిరుచి మేరకు ఎన్ని దీపాలైనా పెట్టి యథాశక్తి అలంకరించుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ అవి పెట్టేస్తే, రకరకాలు తెచ్చి పెట్టేస్తే ఏవో వచ్చేస్తాయి, డబ్బులు వచ్చేస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహించి కుబేరులు చేస్తాయని పిచ్చి మాటలు చెప్పకండి. మీరు అలాంటి పిచ్చి మాటలు చెబుతూ ఉంటే ఆ పనులు కాని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దీపారాధన మానేసి అసలు మతాలే మారిపోతున్నారు. మాకేదో తెలుసని కానీ యూట్యూబ్ లో వ్యూస్ కోసం కానీ ఇంకా దేని కోసమైనా కూడా దయచేసి హిందువుల్ని పాడు చేసి వాళ్ళకి ఆశలు పెట్టి రేపొద్దున అవి అది ఆశలు అయిపోతే వాళ్ళు ఏ తీరాలకు వెళ్తారో ఏమైపోతారో అర్థమవుతుందా మీకు? దయచేసి ఇలాంటివి చెప్పకండి, ప్రోత్సహించకండి. మీరు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు, నేనేమో వీడియోస్ చేసి వాయిస్తూ ఉంటా. తర్వాత సత్యభామకు నోరు ఎక్కువ, అన్ని అడుగుతూ ఉంటుంది, ఎవరి ఇష్టానికి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఏమి ఎందుకు అడగడము అంటే, ఎవరి ఇష్టానికి వాళ్ళు చేస్తున్నది ఇంట్లో చేసుకోవాలా? పబ్లిక్ చెప్పి మీరు కూడా చెయ్యండి, 10 వారాలు చేయండి, కుబేరులు అయిపోతారు అనేసి రెచ్చగొట్టేయకూడదు పబ్లిక్ని. వాళ్ళు కుబేరులు కాదు సరిగదా, కనీసం అనుకున్న కష్టం కూడా తీరకపోతే ఎంత నిరాశ పడతారు? ఎవరు చెప్పారు మీకు ఈ విధంగా సకామ కర్మలు ప్రోత్సహించామని? పరమాత్మ భగవద్గీతలు నిష్కామ కర్మ చెప్పాడు, సకామ కర్మ చెప్పాడా? అంతేకాదండి, శ్రావణ మాసం వచ్చింది కదా, ఈ ఇతర షాపులలో, వెండి షాపులలో మొదలు పెట్టారు రకరకాల దీపాలు, రకరకాల కుందులు, రకరకాల ఐటమ్స్, అవి పెడితే కలిసి వస్తుంది, ఇవి పెడితే కలిసి వస్తుంది. అప్పులు చేసి కూడా కొన్ని ఇళ్ళాలు ఉన్నారు. ప్రత్యేకించి శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి వెండి పువ్వులతో పూజలు చేయాలంట. ఏమండి వరలక్ష్మి వ్రతం కథలో చారుమతి చేసిందా వెండి పువ్వులతో పూజ? ఉన్నవాళ్ళు బంగారపు పువ్వులు, వజ్రాల పువ్వులతో కూడా చేపించుకోండి అమ్మా, ఉన్నవాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. ఈ పిచ్చి వీడియోలన్నీ చూసేసి నిజమే కాబోలు మా కష్టాలు తీరతాయా అని లేని డబ్బులు అప్పు తెచ్చుకొని మరి షాపులకు వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారే, ఆ ఇళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏమీ కొనాల్సిన అవసరం లేదు, ఒక్క దీపం పెట్టి యథాశక్తి పూజ చేసుకోండి చాలు. భౌతికమైన ఏ పదార్థాలతోటి కూడా దేవతలు సంతృప్తి చెందారు, ఎందుకంటే వాళ్ళకి ఏమైనా ఈ పదార్థాలు అలభ్యమా? ఈ వెండి పువ్వులు, వెండి కుందులు, ఇవేమన్నా దొరకవా లక్ష్మీదేవికి? ఆమె వాటి మొహం ఎప్పుడు చూసి ఉండలేదా? ఆమెకి ఏమైనా వైకుంఠంలో అవన్నీ కరువా? మన భక్తికి, మన ప్రేమకి, మన సౌశీల్యానికి, మన క్యారెక్టర్కి, మన దయకి, మన నిష్టకి, మన చక్కటి సాంప్రదాయానికి, సంస్కారానికి లక్ష్మీదేవి వశపడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పిచ్చి పిచ్చి అన్ని కొనుక్కొచ్చేసి ఇంట్లో డబ్బులు గొల్ల చేసుకోకండి.
భార్యాభర్తలు కొట్లాడుకోకండి, ప్రశాంతంగా ఉన్నంతలోనే చేసుకోండి. మీకు ధనం ఉంటే పదరకాలు తెచ్చుకోవచ్చు, అలంకరించుకోవచ్చు, తప్పులేదు. ఏదో మా ఇంట్లో ఉన్న వాడితోటి నేను కూడా అలంకరించుకుంటాను, చక్కగా కృష్ణాష్టమి పండుగ వస్తాయి. కానీ లేని వాడు దయచేసి ఏదో అద్భుతాలు జరుగుతాయని పిచ్చి ప్రచారాలు నమ్మి పిచ్చి పిచ్చి కొనకండి, పిచ్చి పిచ్చి దీపాలు పెట్టకండి. మామూలుగా దీపం పెట్టి దీపజ్యోతి నమోస్తుతి అని నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి. మీకు అవగాహన కలిగించడం కోసము ఈ వీడియో చేస్తున్నాను నేను. లోకా సమస్త శుభ్రభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణం.